హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగాల నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ట్రైనింగ్లో మనకి 16,000 అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ తర్వాత మనకి 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ప్రతకులు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద పనిచేస్తున్నటువంటి ది మలడ్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ ప్రతకురు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనకి క్లర్క్ హోదాకు సంబంధించి మనకి పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి 21/3/2024 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి అంటే నిన్నటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 10 April వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి టోటల్ వచ్చేసి 30 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మనకి జాబ్ వచ్చినట్లయితే ఒక క్లర్క్ హోదాకు సంబంధించి జాబ్ వచ్చినట్లయితే మనకి 6 months పాటు మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో కూడా మనకి 20,000 per month అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి రెగ్యులర్ శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి పర్ మంత్ అయితే 30,000 అయితే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సంస్థలో కనీసం 2 years అయితే కంపల్సరీగా అయితే వర్క్ చేయాలి. ఒక 2 years కన్నా ముందే ఒక సంస్థను వదిలిపెట్టినట్లయితే మనం 50,000 అయితే మనకి ఒక సంస్థకైతే మనం పే చేయవలసి ఉంటుంది. ఈ క్లర్క్ పోస్టులని మనం సపోర్ట్ స్టాఫ్ అని కూడా పిలవడం జరుగుతుంది. మనకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే 31/3/2024 నాటికి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే మనకి ఏజ్ లిమిట్ అయితే ఉండాలన్నమాట. మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 50% మార్క్స్తో డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉండాలి. ఆ డిగ్రీ ఏ విభాగంలో చేసి ఉండాలంటే కామర్స్ విభాగంలో, ఆర్ట్స్ విభాగంలో, సైన్స్ విభాగంలో చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మనకి పీజీ ఉంది, పీజీ ఉన్న యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. పీజీ వచ్చేసి బ్యాంకింగ్లో కానీ, ఫినాన్స్ కానీ, అలాగే మనకి మార్కెటింగ్ అండ్ ఐటీ విభాగంలో కానీ అండ్ అదర్ విభాగంలో మనకి ఈ యొక్క పీజీ చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మనకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఒకవేళ కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోయినా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 20 years అయితే ఉండాలి. జనరల్ కేటగిరీ వాళ్ళైతే 26 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లోనే ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ప్రతకురు అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ ప్రతకురు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లై చేసుకున్నట్లయితే మనకి ఒక ఎగ్జామ్ అయితే మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఒక ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 marks అయితే మనకి డిడక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఎవరైతే బ్యాంకింగ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఒక మిస్ అయితే అవ్వకండి. ఎవరైనా బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ అంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే వాళ్ళు ప్రిపేర్ అవుతున్న మనకి సిలబస్సే అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రీజనింగ్ నుంచి 35 questions వస్తాయి, 35 marks. ఇంగ్లీష్ మీడియంలో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది, 35 minutes అనమాట. అలాగే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 10 questions వస్తాయి, 10 marks. జనరల్ అవేర్నెస్ నుంచి 35 questions, 35 marks. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 35 questions, 35 marks. క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 35 questions, 35 marks. టోటల్ వచ్చేసి 150 questions, 150 marks. మనకి 150 minutes పాటు మనకి టైం అయితే డ్యూరేషన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి 21st నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 4th April నుంచి అయితే మనకి ఏప్రిల్ 10th వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాలి. మనం రిజిస్టర్ అవ్వడానికి ఏ ఒక మన డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఏప్రిల్
టెన్త్ లోపల అయితే ఒక పోస్టులకైతే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకైతే అప్లై చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి అయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.